హాయ్ ఫ్రెండ్స్, తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమో గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ షో 11వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియ మళ్ళీ గందరగోళంగా మారింది. ఇంటి సభ్యుల మధ్య వాదోపవాదాలు, విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. నామినేషన్ ప్రక్రియను మొదలు పెడుతూ ఇంటి సభ్యులను బిగ్ బాస్ ఓ సందేశం పంపించారు. అందరికీ మనసులో నిజాలను బయట పెట్టే ధైర్యం ఉండాలి. నిజాలతో నిర్భయంగా నిలదీసే అవకాశమే ఈ నామినేషన్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం అని చెప్పాడు. దాంతో 11వ వారానికి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా ఇంటి సభ్యులు తమలోని నిజాలను ఎలా బయటపెట్టారంటే, ఆదివారం హోస్ట్ నాగార్జున ముందు యాంకర్ రవి మాట్లాడుతూ విజయ్ సన్నీది బ్యాడ్ బిహేవియర్ అని చెప్పడంపై విజయ్ సన్నీ ఇక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ వాదనను నామినేషన్ ప్రక్రియలో పాయింట్అవుట్ చేస్తూ, నీ తప్పు నీకు చెప్తే అది నీకు ఫేక్ ఎలా అవుతుందో నాకు అర్థం కాలేదు అని యాంకర్ రవి అన్నాడు. నీవు అందరి ముందు బ్యాడ్ బిహేవియర్ అంటే నేను తీసుకోలేకపోయాను అని సన్నీ అన్నాడు. దాంతో మనిషికి అర్థం కావాలంటే పెద్ద సప్పుడు అయితే కానీ అర్థం కాదు, అది అర్థం కావడానికి నేను అలా చెప్పాను అని యాంకర్ రవి అన్నాడు. దాంతో నా జోలికి రానంత వరకు నేను బస్ట్ కాను అని చెప్తాడు సన్నీ. అయితే ఇప్పటికీ నేను ఫేక్ కాదని ఒప్పుకుంటావా అంటే అది నా ఒపీనియన్, మారదు అంటూ సన్నీ ఘాటుగా స్పందించాడు. ఆ తర్వాత షన్ను నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొంటూ ఆర్జే కార్జల్ని ఉద్దేశించి, నీవు ఇంటి నుంచి బయటికి వెళ్తే గొడవలు తగ్గిపోతాయని అంటే వావ్ అని కాజల్ ఘాటుగా స్పందించింది. అలా కాజల్ను షన్ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత కాజల్ యాంకర్ రవి మధ్య గట్టిగానే వాగ్వాదం జరిగింది. విజయ్ సన్నీ సిరీష్ షన్నుకు మధ్య వాగ్వాదం జరుగుతుంటే షన్నుకి సన్నీకి మధ్య గొడవ జరుగుతూ ఉంటే రెచ్చగొడుతూ అలా అంటావు అని కాజల్ను రవి ప్రశ్నించాడు. అయితే నేను ఆ మాటలు అనలేదు, నీ ప్రతిసారి ట్విస్ట్ చేస్తుంటావు, నీకు అలాంటి అలవాటే కదా అంటూ కాజల్ ఘాటుగా స్పందించింది. ఆ తర్వాత కాజల్ నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ షణ్ముఖ్ జశ్వంత్తో మాట్లాడుతూ, నేను ఇంటిలో నుంచి వెళ్ళిపోతే గొడవలు తగ్గుతాయా అనడాన్ని నేను ఒప్పుకోవడం లేదు, నా వల్ల ఇంట్లో గొడవలు ఎప్పుడైనా అయ్యాయా అంటే ఎదురుగా ఉన్న అని మాస్టర్ పక్కు నవ్వింది. దాంతో కాజల్ చిరాకు పడింది. ఆర్జే కాజల్ను సిరి టార్గెట్ చేసింది. నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ, ఒకవేళ నన్ను నామినేషన్ చేయాలంటే స్ట్రాంగ్ కారణం చెప్పాలి, అలా సిల్లీ రీజన్ చెప్పొద్దు అని సిరి అంటే, అది సిల్లీ రీజన్ కాదు, అది ఒక పాయింట్ అని కాజల్ సమాధానం చెప్పింది. అయితే ఆ పాయింట్ని దగ్గరే పెట్టుకో అని సిరి హనుమంత్ నామినేట్ చేసింది. దాంతో సడన్గా వైబ్స్ వచ్చే మారిపోయినాయి. ఇక మాట్లాడడానికి ప్రయత్నిస్తే మాట్లాడరు, ఎందుకు మాట్లాడరో అర్థం కాదు అని కాజల్ అంటే, నాకు నీ మీద ఇష్టం లేదు, నాకు ఎఫెక్షన్ లేదు, అందుకే నేను మాట్లాడను అంటూ సిరి ఘాటుగా చెప్పింది. ఇక యానీ మాస్టర్ ఆర్జే కాజల్ మధ్య భారీ వాగ్వాదం జరిగింది. నీతో నాకు నెగిటివ్ వైబ్స్ వచ్చింది అంటూ మాస్టర్ అంటే, నీకు అలా అభిప్రాయం ఉందని తెలియదంటే వచ్చింది, దాన్ని ఎవ్వరూ మార్చలేరు అంటే కాజల్ మధ్యలో జోక్యం చేసుకుంది. దాంతో యానీ మాస్టర్ వెక్కిరించడంతో కాజల్ హర్ట్ అయినట్టు కనిపిస్తుంది. నీవు అలా వెక్కిరించడం రెస్పెక్టా, నీవు చేసే పనుల వల్ల నేను ఎలా ఫీల్ అవుతున్నానో నాకు తెలుసు అంటూ కాజల్ ఎమోషనల్గా చెప్పింది. ఇదిలా ఉండగా 11వ వారం నామినేషన్స్లో 8 మంది సభ్యులు నామినేట్ అయిపోయారు. యాంకర్ రవి కెప్టెన్ తప్ప మిగతా అందరూ నామినేట్ అయిపోయారు. ఇక ఈ వారం నామినేషన్ లిస్టును సవరిస్తారా లేదా వీరినే కొనసాగిస్తారా అనే విషయం ఫుల్ ఎపిసోడ్లో తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.